నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ నియోజకవర్గ స్థానిక మోడల్ కాలేజ్ హాస్టల్లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి అక్కడ కరోనా బారిన పడిన బాధితులు పెద్ద ఆయన దగ్గర మాట్లాడుతూ అక్కడ తీసుకువచ్చి పడేశారు. ఇక్కడ ఎటువంటి సరైన చికిత్స కానీ సరైన మందులు కానీ పౌష్టికాహారం కానీ కలిగిన భోజనం కానీ అందులో లేదని వాపోయారు. అంతేకాకుండా మరుగుదొడ్లు సరిగ్గా లేవని తాగునీరు సైతం సరిగ్గా లేవని వేడి నీటిని ఇవ్వడం లేదని వేలపాల లేకుండా భోజనాలు అందిస్తున్నారని అన్నారు. ఇక్కడ నెలకొన్న పలు సమస్యలను పెద్ద ఆయన దగ్గర మొరపెట్టుకున్నారు. అందుకే స్పందించిన పెద్దని ఎవరు అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని వారికి సూచనలు ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న వైద్యుల దగ్గర రోగులకు సరైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వ్యవహరించడం మంచిది కాదని వారికి హితబోధ చేశారు. మేము వచ్చి ఇక్కడికి 5 రోజులు అయింది. 5 రోజుల నుంచి మాకు భోజనాలు సరిగ్గా లేవు, వస్తువులు సరిగ్గా లేవు, వేడి నీళ్లు ఇవ్వడం లేదు మాకు, భోజనాలు టైం కరెక్ట్ గా రావడం లేదు. అసలు ఎమ్మెల్యే గారు వచ్చి పరిశీలించిన తర్వాత కూడా మా వసతులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు, పంపిస్తానంటా ఉంది ఎవరు రావడం లేదు. ఇప్పటికి కూడా భోజనాలు మధ్యాహ్నం పెట్టినా రాత్రి పెడతా ఉన్నారు. మేము ఇంకా కోరుకోమంటే ఎట్లా కోలుకుంటాము? మాకు పౌష్టిక ఆహారం పెడితేనే కదా మేము తొందరగా కోలుకొని ఇంటికి పోయి బాగుండేది. అదేదో వీళ్ళు చూసుకునేది అంటే మేము ఇంట్లో ఉంటాం కదా. ఎవరు స్పందించడం లేదు. వాళ్ళు క్వారంటైన్ సెంటర్ సందర్శించడమైంది. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. న్యాయం కంటే మంచి ఆహారం పెడితే తప్పకుండా కోలుకుంటారని చెబుతుంది. ఆ ఆహారమే పొద్దున్న సాయంకాలం పెడతామని చెప్తున్నారు వీళ్ళు. అదేవిధంగా డైలీ కోడిగుడ్డు కూడా ఇవ్వడం లేదంటారు. ఏదో ఇస్తే మంగళవారం నాడు ఇచ్చినారంటారు. ఖచ్చితంగా ఉదయం సాయంకాలం కోడిగుడ్లు ఇవ్వాలా, భోజనం మంచి భోజనం పెట్టాలి. 5-6 వారంతులు 650 నిన్నాము లేదా 500 ఇచ్చినా కూడా అది లెక్కేసుకుండా పోతే దినానికి 100 రూపాయలు ఇచ్చినా కూడా మంచి భోజనమే పెడతారు కదా. హాస్టల్కి ఇష్టాలు అన్ని ఇస్తున్నారు కదా, హాస్టల్కి 100 రూపాయలు ఇస్తే మంచి భోజనం పెడతారు. అట్టాది మీరు ఊరికే పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కేజీఎఫ్ వేసుకుని ఎట్లా తక్కువ రేట్ ఇచ్చినా కూడా మంచి భోజనం పెడుతున్నారు. మీరు మీకేం నొప్పులు నాకు అర్థం కాలేదు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు సెటిల్ చేసుకుని మంచి భోజనం పెట్టాలని, డైలీ కూడా కావాల్సింది మంచి భోజనం ఇవ్వాలా. పైగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఏజెంట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పై అధికారులతో కూడా నేను మాట్లాడతాను. తప్పకుండా ఎవరితో గారు కలెక్టర్తో కూడా మాట్లాడతాను సిద్ధంగా. కాకపోతే ఉన్నటువంటి ఏజెంట్ మాత్రం తప్పకుండా బాగు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏజెంట్ ఖచ్చితంగా మంచి భోజనం పెట్టాలన్నా చికెన్ భోజనం పెట్టేదో పర్వాలేదు. మంగళవారం అదే 3 ముక్కలు పెట్టారు. మరే పొంగలే సరే అప్పుడు పొంగలే చికెన్ కోడిగుడ్డు మొత్తం వల్ల ఫుడ్ వల్ల నిన్న పొద్దున గుడ్లు గలాడ్ చేసిన నుంచి నిన్న మధ్యాహ్నం కోడిగుడ్డు ఇస్తున్నారు. ఇస్తే అంతే కోడిగుడ్డు కంపల్సరీ క్వారంటైన్ లో మేడం వాళ్ళు చెక్ చేసి కొంచెంసేపు ఎండుకున్నాను బయట. వాళ్ళు భోజనాలు తడితే నోడల్ మీడియాపై హైకోర్టు అంశం సరికాదని బికోల్ APWGF నిరసన. తహసీల్దార్కు వినతిపత్రం సమర్పణ. బిక్కువల అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంపై నమోదైన కేసుల వివరాలు ప్రసారం చేయరాదంటూ మీడియాపై హైకోర్టు ఆంక్షలు విధించడం సరికాదని హైకోర్టు తీర్పు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ APWGF జిల్లా కార్యదర్శి షేక్ సలీం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కువల మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి షేక్ ఉస్మాన్ బాషా జి హేమసురేష్ ఆధ్వర్యంలో పాత్రికేయుల ధర్నా నిర్వహించారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని మీడియాపై ఆంక్షలు సరికాదంటూ ప్రకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. నల్లరిబ్బన్లు ధరించి హైకోర్టు తీర్పు నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ కెవి మాధవ్రకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా APWJF జిల్లా కార్యదర్శి షేక్ సలీం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ సంబంధించి మీడియా స్వేచ్ఛను హరించాలని ఉంది. ఆ గ్యాగ్ ఆర్డర్ని వెంటనే
ఉపసంహరించుకోవాలని లేదా అదేవిధంగా పునఃశ్రమించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అదేవిధంగా బిగ్ కాల్ ప్రెస్ క్లబ్ తరపు నుంచి కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీడియాకి స్వేచ్ఛకు ఏదైనా భంగం కలిగితే లేదా మీడియా హక్కులు కాలు రాసే సమయంలో హైకోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో అదే హైకోర్టు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగేలాగా తీర్పుని ఇవ్వడం చాలా అభ్యంతరకరంగా తెలుస్తుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర హైకోర్టు స్పందించి ఈ మీడియాపై ఆంక్షలను ఎత్తివేసి అదేవిధంగా మీడియాలో స్వేచ్ఛాయుతమైన వార్తలు ఇచ్చుకునేలాగా తీర్పుని మళ్ళీ ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీడియా పని ఏంటంటే ఏదైనా వాస్తవాలని అదేవిధంగా ఏదైనా సమాచారాన్ని ఉంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా బాధ్యత. కానీ అటువంటి మీడియాపై హైకోర్టు ఆంక్షలు వార్తలు ప్రసారం చేయకూడదని చెప్పి ఆంక్షలు పెట్టడం అది సరైన చర్య కింద కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి ఏదైతే భూకుంభకర్ణాల వ్యవహారాలు ఉన్నాయో ఆ భూకుంభకర్ణాలకు సంబంధించి ఒక సిబిఐ కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ సిబిఐ కేసుల్ని దాని యొక్క రిపోర్టుల్ని ఎఫ్ఐఆర్ రిపోర్టుల్ని ఈ మీడియాలో ప్రసారం చేయకూడదు అదేవిధంగా వార్తలు రాకూడదు అని చెప్పి చెప్పడం చాలా బాధాకరం. ఇప్పటికైనా హైకోర్టు స్పందించి తమ యొక్క తీర్పుని పునఃసమించుకొని మీడియా స్వేచ్ఛను కాపాడేలాగా తీర్పు వ్యవస్థగా కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి బిగ్ కాల్ ప్రెస్ క్లబ్ లో ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంబంధించి పాత్రికలు అందరూ కూడా బిగ్ కాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మీడియా స్వేచ్ఛను కాపాడాలి, 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 మీడియా ఐక్యత, మీడియా ఐక్యత, మీడియా ఐక్యత. ప్రభుత్వం వివిధ పథకాలను వయసు అర్హత ప్రకటించడంతో అర్హత లేకపోయినా అక్రమంగా పథకాలను పొందడానికి ఆధార్ కార్డు పాన్ కార్డులపై ఉన్న పుట్టిన తేదీలను మార్పు చేస్తున్నా. ఒక ఆన్లైన్ కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుడిపై 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి అతను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సంబంధిత వివరాల్లోకి వెళితే ఏలూరు పవర్పేటలో ప్రాంతంలో మాదీన ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను సిరాజ్ బేగ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. రాష్ట ప్రభుత్వం వివిధ పథకాలను వయసు నిర్ధారించడంతో ఆ పథకాలు పొందడానికి ఆధార్ కార్డు పాన్ కార్డులో వయసును మార్పు చేస్తున్నానని పలువురి వద్ద డబ్బులు తీసుకుని మార్పు చేస్తూ అక్రమ మార్గంలో ఆధార్ కార్డు పాన్ కార్డులు తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నా. ఈ విషయం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అతని వద్ద మార్పులు చేయించుకుని దరఖాస్తులు చేసుకున్న పలువురు దరఖాస్తులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. వాటిపై ఎంపీడీఓ జి రాజ్ మనోజ్ పరిశీలించడంలో అవి నకిలీవని గుర్తించారు. ఆయన విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై స్పందించి విజిలెన్స్ సిఐ వారి సిబ్బంది కలిసి ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి అక్కడ పత్రాలను పరిశీలించారు. పెన్షన్ ఎలిజిబిలిటీకి సంబంధించి పుట్టిన తేదీల్ని అతను మారుస్తూ ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో వాటికి వయసు సరిపోయిన వాళ్ళందరినీ కూడా సరిపోయే విధంగా అడ్జస్ట్ చేస్తూ కొత్త ఆధార్ కార్డులకి అప్లై చేయడం చేయమని చెప్పి అమాయకులైనటువంటి నిరక్షరాస్యులైనటువంటి మహిళల్ని అలాగే వృద్ధుల్ని అధిక ధరలకి డబ్బులు తీసుకుని వాళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉందని తెలిసి మన పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఎంపీడీఓ ఏలూరు ఎంపీడీఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు మదీనా ఈ సేవా కేంద్రం నిర్వాహకుడైనటువంటి సిరాజ్ బేగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా దర్యాప్తులో భాగంగా ఇంకా కొంతమంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈరోజు మాత్రం ఈ సిరాజ్ బేగ్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా ఎవరో కూడా ఈ ఆన్లైన్ మీ సేవా కేంద్రం వాళ్ళని అలాగే ఈ నెట్ సెంటర్ వాళ్ళందరినీ నమ్మి అన్యాయంగా డబ్బులు పోగొట్టుకుంటారు, మోసపోతున్నారు, ఇలాగా అక్రమదారుల్లో ఆధార్ కార్డులు చేంజ్ చేసే విధంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరు నమ్మద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే
ఈ రకంగా ఒకవేళ ఎవరైనా అప్లై చేసి ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అలాంటి కార్యక్రమాలకు ఎవరు కూడా పొంగకూడదని చెప్పేసి మనవి చేసుకుంటాం థాంక్యూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని ఏలూరు రెండో పట్టణ పరిధిలో గల వసంతమహల్ పాత బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న వసంతమహల్ పవర్ ప్లాంట్ సమీపంలో మదీనా మీసేవా కేంద్రంలో దాని యొక్క యజమాని షేక్ సిరాజ్ బేగ్ అనే అతను పెయింట్ బ్రష్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆధార్ కార్డులని స్కాన్ చేసి దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను మార్చి దాని ద్వారా పాన్ కార్డులను అప్లై చేసి ఆ పాన్ కార్డు ఒరిజినల్ పాన్ కార్డు వచ్చిన తర్వాత ఆ పాన్ కార్డుని వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డులని మార్పు చేసుకుని ఈ విధంగా ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఒంటరి మహిళ అలాగే వైఎస్ఆర్ చేయూత అలాగే పెన్షన్ రానటువంటి పెన్షన్ ఎలిజిబిలిటీకి సంబంధించి పుట్టిన తేదీల్ని అతను మారుస్తూ ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో వాటికి వయసు సరిపోయిన వాళ్ళందరినీ కూడా సరిపోయే విధంగా అడ్జస్ట్ చేస్తూ కొత్త ఆధార్ కార్డులకి అప్లై చేయడం చేయమని చెప్పి అమాయకులైనటువంటి నిరక్షరాస్యులైనటువంటి మహిళల్ని అలాగే వృద్ధుల్ని అధిక ధరలకి డబ్బులు తీసుకుని వాళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉందని తెలిసి మన పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఎంపీడీ ఏలూరు ఎంపీడీఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు మదీనా మీ సేవా కేంద్రం నిర్వాహకుడైనటువంటి సిరాజ్ బేగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా దర్యాప్తులో భాగంగా ఇంకా కొంతమంది ముద్దాయిలు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈరోజు మాత్రం ఈ సిరాజ్ బేగ్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా ఎవరో కూడా ఈ ఆన్లైన్ మీ సేవా కేంద్రం వాళ్ళని అలాగే ఈ నెట్ సెంటర్ వాళ్ళందరినీ నమ్మి అన్యాయంగా డబ్బులు పోగొట్టుకుంటారు, మోసపోతున్నారు, ఇలాగా అక్రమదారుల్లో ఆధార్ కార్డులు చేంజ్ చేసే విధంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరు నమ్మొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ రకంగా ఒకవేళ ఎవరైనా అప్లై చేసి ప్రభుత్వ పథకాలని లబ్ధి పొందినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అలాంటి కార్యక్రమాలకు ఎవరు కూడా పొందుకోకూడదని చెప్పేసి మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా పెరుమంట్ర మండలం మాటేరు శ్రీవారి నెగ్గపూడిలో గుప్త నిధులు కలకాలం రేగింది. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అంటూ తవ్వకాలు. మాయ చేసి రాగిపాత్రలు బయటికి తీసిన మోసగాడు. మాయ మాటలు చెప్పి 22 లక్షలు వసూలు చేసి ఉడాయించిన గరాణా మోసగాడు. మోసపోయామని తెలిసి కర్రి అచ్చిరెడ్డి, గుడిమెట్ల చిరంజీవి రెడ్డి పెనుమంట్ర పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన బాధితులు. అతనిపై ఏరవరం మండల పోలీస్ స్టేషన్లో కూడా చీటింగ్ కేసు నమోదు చేశారు. ఏలేటిపాడు గ్రామానికి చెందిన నల్లమిల్లి రామిరెడ్డి దగ్గర 15 లక్షలు వసూలు చేసి అదే తరహా మోసగాడికి పాల్పడిన గరణా మోసగాడు. చివటం గ్రామానికి చెందిన దోలంపల్లి బాబురావు, గుబ్బల రమాదేవి, కంచెళ్ల వేణుగోపాల్ రెడ్డి పెనుమంటర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెనుమంటర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎన్ వి రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెనుమంటర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎన్ వి రమేష్ తెలిపారు.
కర్రచ్చిరెడ్డి వచ్చి ఒక ముగ్గురు వ్యక్తులు మా ఇంటికి అంటే నగ్గిపూడి విలేజ్ చెందిన కర్రచ్చిరెడ్డి ఇంటికి ముగ్గురు వ్యక్తులు దోలపల్లి బాబురావు వేణుగోపాల్ రమాదేవి ముగ్గురు వ్యక్తులు వచ్చి మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి మీరు గానీ మాకు సపోర్ట్ చేసినట్టయితే గనక ఆ గుప్త నిధులు చెరకు పంచుకోవచ్చు దానికి కొంచెం ఖర్చులు అవుతాయని చెప్పి వాళ్ళ మాయ మాటల్లో నమ్మిస్తే నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు నేను అటువంటి నేను నమ్మను అనే ఉద్దేశంతో ఈ కర్రచ్చిరెడ్డి చెప్పగా అయినా సరే అతను మాయ మాటల్లో నింపి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మనం ట్రై చేస్తే గనక డబ్బులు ఖర్చు పెడితే గనక ఇంకా మనం ఎక్కువ వస్తాయి గుప్త నిధులు 100% మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి నమ్మ పలికితే తనకు తెలిసిన కర్రచ్చిరెడ్డి తనకు తెలిసిన చిరంజీవి రెడ్డి దగ్గర తీసుకెళ్ళగా ఇద్దరికి ఆ ముగ్గురు కలిపి మాయ మాటలు చెప్పి ఇంట్లో రోజుకు ఒక గదిలో మట్టిని తవ్వుతూ అందులో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి సుమారుగా వాళ్ళ ఇంట్లో ఉన్న 6 గదులు కూడా మొత్తం తవ్వించి అందులోంచి ఒక రాగి పాత్ర 6 కేజీలు విలువ రాగి పాత్ర తీసినట్టు వాళ్ళు నమ్మించారు అదేవిధంగా ఇంకా వజ్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి తీసామని చెప్పేసి వాళ్ళకి చూపించకుండా హోమాలు అలాగే పూజలు ఇంకా రకరకాలని చెప్పి తపతపాలుగా సుమారుగా వీళ్ళ దగ్గర నుంచి 22 లక్షల వరకు కూడా అతను మోసం చేసి మాయమాటలు చెప్పి తీసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు వెళ్ళి మాకు గుప్త నిధులు కట్టవద్దు మా డబ్బులు మాకు ఇవ్వండి మేము నష్టపోయామని చెప్పి అడగ్గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏం చెప్పండి ఈ బాబురావు ఈ చివిటికి సంబంధించి ఒంటరాజవారు మండలంలో ఉంటాడు అతను బాబురావు రమాదేవి వేణుగోపాలు వీళ్ళు ముగ్గురు కలిపి నువ్వు కానీ మళ్ళీ మా దగ్గరికి వచ్చి నువ్వు డబ్బులు కానీ అడిగినట్లయితే కనుక నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టామని చెప్పి వాళ్ళు బెదిరించారు వాళ్ళు ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిన్న మా దగ్గరికి వచ్చి మేము ఎలా మోసపోయామని చెప్పి మాకు చెప్పగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్పై కేసు నమోదు చేస్తాం వాళ్ళు ఇంకా అదుపులో తీసుకోలేదు అదే సేమ్ ఎఫెన్స్ మీద కూడా ఈ ఎరవరం పోలీస్ స్టేషన్లో కూడా కేసు రిజిస్టర్ జరిగింది దీనికోసం ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నాం. చిత్తూరు జిల్లా మూలకల చెరువు మండలం వడ్లంపల్లి పెద్దంపల్లి సోంపల్లి గ్రామ పంచాయతీ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కేంద్రాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషక కార్యక్రమం ఎంపీడీఓ రమేష్ బాబు వైఎస్ఆర్సీపీ మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషక కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవీ రమేష్ బాబు మూలకల చెరువు మరియు పెద్దంపల్లి ఎంపీటీసీ చాంద్ బాషా ఉమా సాయినేలా జిల్లా సేవదళ కార్యదర్శి టుంగుటూరు విశ్వనాథ్ జిల్లా యువజన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కాంట్రాక్టర్ రెడ్డప్పారెడ్డి కర్వీ రామనాథ్ సుందర్రాజ్ అంగన్వాడీ టీచర్లు తదితరులు ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ కమిషనర్ నివసించే వీధుల్లో కూడా 2 నెలల పాటు రోడ్ల నిర్మాణం పనులు కొనసాగిస్తారా స్మార్ట్ సిటీ పనితీరు ఇదేనా అవస్థలపై పీపుల్ వాయిస్ కన్వీనర్ దోసల్లపూడి రామనరాజు ధ్వజం కాకినాడ నగరంలో ఇష్టానురాజ్యంగా కార్పొరేషన్ ఇంజనీర్లు పనులు నిర్వహిస్తున్నారని స్మార్ట్ సిటీ ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్నారని పీపుల్ వాయిస్ కన్వీనర్ దోసల్లపూడి రామనరాజు ధ్వజమెత్తారు. సూర్యరావుపేట నూకాలమ్మ గుడి వీధి నుండి బసిరెడ్డి వారి వీధికి అనుగు సాధనంగా ఉండే మున్సిఫ్ గారి వీధిలో అదనంగా ఎత్తు చేసి నిర్మిస్తున్న సిజీ రోడ్ డ్రైన్లను పునర్నిర్మాణం పనులు మొదలుపెట్టి 2 నెలలు దాటినా పూర్తి కాలేదన్నారు. ఈ కారణంగా రహదారులు రాకపోక నిలిచిపోయన్నారు. ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ కమిషనర్ నివసించే ఉండే వీధుల్లో కూడా ఇదే రీతిలో ప్రజలు అసౌకర్యం కలిగించే రీతిలో 8 నెలల పాటు నిర్మాణం పనులు చేస్తారని రామరాజు ప్రశ్నించారు. సూర్యారావుపేట మున్సిఫ్ గారి వీధిలో ఇక్కడ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించి 2 నెలల కాలం అవుతుంది. మరి ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక ఎంపీ గారు కానీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నివాసం ఉన్నటువంటి వీధిలో ఇదే విధంగా రోడ్డు నిర్మాణం చేస్తారని చెప్పి ప్రజల తరపున పీపుల్స్ వాయిస్ ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వీధిలో దాదాపుగా 100కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు స్కూటర్ తీసుకోవాలన్నా కారు తీసుకోవాలన్నా బయటకు వెళ్ళాలని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఇప్పటివరకు కూడా ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రతి చోట ఇదే విధంగా తయారవుతూ ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు నివాసం కనుక ఈ వీధిలో ఉంటే ఈ విధంగానే రోడ్డు నిర్మాణం చేస్తారా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలకు ఇబ్బందులు సాధక పథకాలు మీరు గుర్తెలగాలి. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత సమస్యలను అధికారులు చెప్పుకోవాలనుకుంటే అధికారులు ఎవరు కూడా అందుబాటులోకి దొరకనటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడైనా సరే కూడా సిమెంట్ రోడ్ నిర్మాణం చేసేటప్పుడు ఒక పార్టు నిర్మాణం చేసి మరో పార్టు ప్రజలు తిరగడానికి ఇచ్చి ఆ పార్టు పూర్తి అయిపోయిన 2 పార్టులు మొదలు పెడితే ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు.
అంటే దగ్గర నుంచి ఇదేదో సామ్రాజ్యంలాగా ఈ వీధి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం బ్లాక్ చేసేసి కంప్లీట్గా మేమేదో మేమే పౌర సక్రియాలు చేస్తున్నామన్నట ఈ డ్రైన్ల వల్ల ఏమీ మురుగునీరు పారేటువంటి పరిస్థితి ఏమీ కాదు అందంగా డ్రైన్లు కనబడతాయి తప్ప నీరు పారేటువంటి మార్గం ఇక్కడ ఎక్కడ కూడా లేదు అట్లాగే రోడ్డు కూడా ఎత్తు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్లు అన్నీ కూడా డౌన్ అయిపోయేటువంటి పరిస్థితి పౌర సౌకర్యాల విషయంలో నిధులు దుర్వినియోగం కాకుండా పౌర సౌకర్యం కల్పించేటువంటి పనిలో స్మార్ట్ సిటీ ఉండాలని చెప్పి కమిషనర్ గారిని మేము కోరి ప్రార్థిస్తున్నాం. కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పనులన్నీ కూడా చాలా విస్తారాజ్యంగా నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు పనులు మొదలు పెడతారో వాళ్ళకి తెలియదు, మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడు పూర్తి చేస్తారో అసలు ఎవరికి తెలియదు. కాకినాడ నగరపాలక సంస్థలో ఎక్కడైనా రోడ్డు కానీ డ్రైన్ కానీ కలవర్ట్ కానీ మరే ఇంజనీరింగ్ నిర్మాణం పని మొదలుపెట్టిన తేదీ నుంచి నిర్దిష్ట వ్యవధిలో అంటే ఒక గడువులోగా అది పూర్తి చేసేటువంటి ప్రక్రియకి కాకినాడ కార్పొరేషన్లో ఒక సిస్టమ్ అనేటువంటిది లేకపోవడం వలన అది రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, ఎంతకాలమైనా సరే కూడా దాన్ని కొనసాగించుకునేటువంటి ప్రక్రియలో దీన్ని అడిగేటువంటి నాదుడు ఎవరు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పనులు నిర్దిష్టంగా ఒక గడువు ప్రకారంగా పూర్తి చేసేటువంటి ప్రణాళికను కార్పొరేషన్లో తీసుకురావాలి. అలాగా గడువులోగా పూర్తి చేయకపోతే సంబంధిత సిబ్బందికి మెమోలు, సదరు కాంట్రాక్టర్ నుంచి 10% పెనాల్టీ విధించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తే ప్రజలకి పనులు సజావుగా జరుగుతాయి. ఈ రోజున కాకినాడ సూర్యారావుపేట మునసబు గారి వీధిలో లోకాలమ్మ గుడి వీధి నుండి బసిరెడ్డి వారి వీధికి అనుసంధానంగా ఉన్నటువంటి మునసబు గారి వీధిలో సిమెంట్ రోడ్డు ఎత్తుగా చేసి రోడ్డు మీద రోడ్డు నిర్మించడం అనేటువంటిది, డ్రైన్లు నిర్మించడం అనేటువంటి కార్యక్రమాలు ప్రారంభించి 2 నెలల కాలం అవుతుంది. ఇప్పటి వరకు కూడా దానికి అతిగతి లేకుండా ఇష్టారాజ్యంగా అసలు రాకపోకలు మొత్తం బంద్ చేసినటువంటి వాతావరణంగా తయారైంది. ఏదో సామ్రాజ్యంలో ఇది మా ఇష్టం అనేటువంటి పద్ధతిగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం ఒక మునసబు గారి వీధి కాదు, కాకినాడ నగరంలో ప్రతి చోట ఎక్కడ నిర్మాణం చేసినా సరే కూడా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడే వాళ్ళు దయాదాక్షిణ్యం అనేటువంటి పరిస్థితిలో ఇంజనీరింగ్ విభాగం వారు వదిలేస్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ వారు అజమాయిషి కరువు అయిపోతూ ఉంది. స్మార్ట్ సిటీ పనితీరు అంటే ఇదేనా అని చెప్పి ప్రజలు నోటి మీద వేలేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దయచేసి కమిషనర్ గారు కాకినాడ సూర్యారావుపేట మునసబు గారి వీధిలో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం వల్ని, డ్రైన్ నిర్మాణం వల్ని, బెర్ర నిర్మాణం వల్ని, అదేవిధంగా గోతులు పూడ్చేటువంటి కార్యక్రమాలని వేగంగా పూర్తి చేసి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సూటిగా వారిని ప్రశ్నిస్తామన్నాను. ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ నివసించేటువంటి వీధుల్లో కూడా ఇదే విధంగా నెలల తరబడి రోడ్డు లేకపోతే డ్రైన్లు లేకపోతే కలవట్లు, ఇతర నిర్మాణం పనులు, మరమ్మతులు చేయించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తారా మీరు? అంటే ప్రజలకు ఒకలాగా మీకు ఒకలాగా ఉండేటువంటి పద్ధతిలో ఉంటే ఇది సజీవమైనటువంటి సజావుగా ఉన్నటువంటి పరిపాలనగా ప్రజలు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్మాణం పనులు పూర్తి చేయించడానికి ప్రణాళిక తీసుకురావాలని చెప్పి కమిషనర్ గారిని కోరుతున్నాం. మెయిన్గా ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగంలో ఆమోదం పొందినటువంటి పని మీరు వర్క్ ఆర్డర్ వారికి ఎప్పుడైతే ఇస్తారో, ఆ పని ఎప్పుడు మొదలు పెడతారో దాని నుంచి ఆ నిర్మాణం యొక్క పనిని బట్టి దాని యొక్క గడువు రోజులు కేటాయించి ఆ గడువులోగా పూర్తి చేసేటువంటి ప్రక్రియను పూర్తి చేయాల. అలాగ పూర్తి చేయనటువంటి పరిస్థితుల్లో చేయించలేనటువంటి పక్షంలో సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బందికి మెమోలు ఇవ్వాల. కాంట్రాక్టర్ గారి నుంచి 10% పెనాల్టీని మరి కాకినాడ కార్పొరేషన్కి జమ చేయించాల. ఆ రకంగా ఉంటే తప్ప సజావుగా ఇంజనీరింగ్ పనులు కాకినాడ నగరపాలక సంస్థలో ఈ స్మార్ట్ సిటీలో నడవవు. కాబట్టి దయచేసి ఐఏఎస్ అయినటువంటి కమిషనర్ గారు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీపుల్స్ వాయిస్ ద్వారా వారిని కోరుకుంటున్నాం. అమృత కంఠం మోగబోయింది. గాన గాంధర్యుడు ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనకి లేరు. కరోనా సోకడంతో గత కొంతకాలంగా అనారోగ్యానికి సమస్యలకు గురైన ఆయన చెన్నైలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1:04 తుదిశ్వాస విడిచారు. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుణ్ణి వినులు విందు చేసి సంగీత యోధుడు మరణం యావత్ ప్రపంచాన్ని శోకసముద్రంలో ముంచివేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి పట్టణ వరదయ్యపల్లెం రోడ్డు నందు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బత్తయ్యనాయుడు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తయ్యనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును రైతుల పాలిట శాపంగా మారుతుందని, ఈ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల రైతులకు తమ పండించిన పంటను గిట్టుబాటు ధర అమ్ముకోవడానికి వ్యతిరేకంగా ఉందని, రైతులకు మేలు జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ పంటలను పండించుకోవడానికి సకాలంలో నీటి వసతి కల్పించామని కానీ
నేటి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి పంట పొలాలను విద్యుత్ మీటర్లను అమర్చి ఆ బిల్లును రైతులు కట్టాలని రైతులు కట్టిన డబ్బులను మరలా రైతు ఖాతాలో జమ చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి రైతులని మోసం చేస్తున్నారని అన్నారు. అనైతికంగా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా సార్ మీకండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారు. ఎందుకంటే రైతులు ఎక్కడ అమ్ముకోలేరు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు, ఎక్కడ అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎంతో మంచి జరిగింది, ఫ్రీ కరెంట్ ఇచ్చాం, అదేవిధంగా జలాభి నీరు పారుదల నీళ్లు అనేక రకాలుగా కూడా కలిగించాం. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే విద్యుత్ మీటర్ పెడతా ఉంటున్నారు. విద్యుత్ మీటర్లు పెడితే రైతు కంపల్సరిగా కట్టాల్సి వస్తుంది. ఈ విధంగా అనేక విధాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం లెక్క చేయకుండా రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ముందుకు పోతా ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ నియోజకవర్గ స్థానిక మోడల్ కాలేజ్ హాస్టల్లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అక్కడ కరోనా బారిన పడిన బాధితులు పెద్ద ఆయన దగ్గర మాట్లాడుతూ అక్కడ తీసుకువచ్చి పడేశారు. ఇక్కడ ఎటువంటి సరైన చికిత్స కానీ సరైన మందులు కానీ పౌష్టికాహారం కానీ కలిగిన భోజనం కానీ అందడం లేదని వాపోయారు. అంతేకాకుండా మరుగుదొడ్లు కూడా సరిగ్గా లేవని, తాగునీరు సైతం సరిగ్గా లేవని, వేడి నీటిని ఇవ్వడం లేదని, వేలాపాల లేకుండా భోజనాలు అందచేస్తున్నారని అన్నారు. ఇక్కడ నెలకొన్న పలు సమస్యలను పెద్ద ఆయన దగ్గర మొరపెట్టుకున్నారు. అందుకే స్పందించిన పెద్ద ఆయన ఎవరూ అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని వారికి సూచనలు ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న వైద్యుల దగ్గర రోగులకు సరైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వ్యవహరించడం మంచిది కాదని వారికి హితబోధ చేశారు. మేము వచ్చి ఇక్కడికి 5 రోజులు అయింది, 5 రోజుల నుంచి మాకు భోజనాలు సరిగ్గా లేవు, వస్తువులు సరిగ్గా లేవు, వేడి నీళ్లు ఇవ్వడం లేదు, మాకు భోజనాలు టైం కరెక్ట్ గా రావడం లేదు. అసలు ఎమ్మెల్యే గారు వచ్చి పరిశీలించిన తర్వాత కూడా మా వసతులు అన్ని చాలా దారుణంగా ఉన్నాయి, ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు, పంపిస్తానంటా ఉంది ఎవరూ రావడం లేదు. ఇప్పటికి కూడా భోజనాలు మధ్యాహ్నం పెట్టినా రాత్రి పెడతా ఉన్నారు. మేము ఇంకా కోరుకోమంటే ఎట్లా కోలుకుంటాము? మాకు పౌష్టికాహారం పెడితేనే కదా మేము తొందరగా కోలుకొని ఇంటికి బాగుండేది. అదేదో వీళ్ళు చూసుకునేదంటే మేము ఇంట్లో ఉంటాం కదా, ఎవరూ స్పందించడం లేదు. వాళ్ళు క్వారంటైన్ సెంటర్ సందర్శించడమైంది. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. న్యాయం కంటే మంచి ఆహారం పెడితే తప్పకుండా కోలుకుంటారని చెబుతుంది. ఆ ఆహారమే పొద్దున్న సాయంకాలం పెడతామని చెప్తున్నారు వీళ్ళు. అదేవిధంగా డైలీ కోడిగుడ్డు కూడా ఇవ్వడం లేదంటారు, ఏదో ఇస్తే మంగళవారం నాడు ఇచ్చినారంటారు. ఖచ్చితంగా ఉదయం సాయంకాలం కోడిగుడ్లు ఇవ్వాలా, భోజనం మంచి భోజనం పెట్టాలి. 5-6 వారంతులు 650 నిన్నాము, లేదా 500 ఇచ్చినా కూడా అది లెక్కేసుకుంటే పోతే దినానికి 100 రూపాయలు ఇచ్చినా కూడా మంచి భోజనమే పెడతారు కదా. హాస్టల్కి ఇట్టాలు అన్ని ఇస్తున్నారు కదా, హాస్టల్కి 100 రూపాయలు ఇస్తే మంచి భోజనం పెడతారు. అట్టాది మీద ఊరికే పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కేజీఎఫ్ వేసుకుని ఎట్లా తక్కువ రేట్ ఇచ్చినా కూడా మంచి భోజనం పెడుతున్నారు. మీరు మీకేం నొప్పులు నాకు అర్థం కాలేదు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు సెటిల్ చేసుకుని మంచి భోజనం పెట్టాలని, డైలీ కూడా కావాల్సింది మంచి భోజనం ఇవ్వాలా. పైగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఏజెంట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పై అధికారులతో కూడా నేను మాట్లాడతాను, తప్పకుండా ఎవరితో గారు కలెక్టర్తో కూడా మాట్లాడతాను సిద్ధంగా. కాకపోతే ఉన్నటువంటి ఏజెంట్ మాత్రం తప్పకుండా బాగు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏజెంట్ ఖచ్చితంగా మంచి భోజనం పెట్టాలని చెప్పాను. ఇక మీరు కొంచెం దూరం దూరం చికెన్ భోజనం పెట్టేదే పర్వాలేదా, మంగళవారం అదే 3 ముక్కలు పెట్టారు, మరే పొంగలే సరే అప్పుడు పొంగలే. మీకు చికెన్ కోడిగుడ్డు మొత్తం వల్ల ఫుడ్ వల్ల నిన్న పొద్దున గుడ్లు గలాడ్ చేసిందని నిన్న మధ్యాహ్నం కోడిగుడ్డు ఇస్తున్నారు. అంటే ఇస్తే అంతే కోడిగుడ్డు బయట క్వారంటైన్ లో క్వారంటైన్ లో ఉండే వాళ్ళు
భోజనాలు తడితే నోడల్ ఆఫీసర్ ఎవరు అంటే